ఫ్యాక్ట్ నెంబర్ వన్, మనం ఎన్నో గ్రంథాలలో ఎన్నో పుస్తకాలలో చదివే ఉంటాం, అలాగే ఎన్నో సినిమాల్లో ఈ సాగర కన్యలను చూసే ఉంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి అంటే, అసలు ఈ సాగర కన్యలు నిజంగానే ఉన్నారా లేక ఇదంతా కల్పితమా? అసలు సాగర కన్యలు ఎలా ఉంటారు అంటే, సగం మనిషి అలాగే సగం చేప దేహాన్ని కలిగి ఉంటారు. సాగర కన్యల గురించి మన దేశంలోనే కాదు, యూరప్, ఆసియా, ఆఫ్రికా లాంటి ఎన్నో ఖండాలలో అలాగే ఎన్నో దేశాలలో వారి గ్రంథాలలో ప్రస్తావించారు. అసలు ఈ సాగర కన్యల గురించి మొదటగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో షెన్హాన్జీ అనే చైనీస్ జియోగ్రఫీలో ప్రస్తావించబడింది. ఈ సాగర కన్యలని గ్రీక్ మైథాలజీలో దేవతలుగా భావిస్తారు. 1493వ సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ గారు సాగర కన్యలను చూశానని తన పుస్తకంలో రాసుకున్నాడు. ఆ తరువాతి కాలంలో చాలామంది ఏమన్నారు అంటే, అతను సాగర కన్యలను చూడలేదని, అతను ఎనేటిన్ లేదా ఇతర సముద్ర జీవులను చూసి ఉంటాడని, ఆ సముద్ర జీవులను చూసి సాగర కన్యలని భ్రమపడి ఉంటాడని కొందరి వాదన. ఎంతోమంది ఈ సాగర కన్యలు ఉన్నారని నమ్మినప్పటికీ నిరూపించడానికి సరైన ఆధారం లేనందున ఖచ్చితంగా ఈ సాగర కన్యలు ఉన్నారని నిరూపించలేకపోతున్నారు. మీరు ఈ సాగర కన్యల గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెంబర్ 2, ఇప్పటివరకు మనిషి మనుగడ కోసం భూమిని దాటి ఎన్నో గ్రహాల మీద పరిశోధనలు చేస్తున్నాడు. మనిషి జీవించగలిగే చాలా గ్రహాలు గుర్తించాడు. అందులో భాగంగానే రీసెంట్గా నాసా సైంటిస్టులు మన ఈ భూమికి 100 లైటీస్ దూరంలో ఉన్న భూమిని పోల్చే గ్రహాన్ని కనిపెట్టారు. ఈ గ్రహం మన భూమి కంటే 30% పెద్దది. ఈ గ్రహం TOI 4306 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం ఉష్ణోగ్రత మన సూర్యునిలో సగానికి సగం ఉంటుందట. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ గ్రహం సూర్యుని చుట్టూ కేవలం 2.5 రోజులలోనే తిరుగుతుందట. ఒకవేళ మనిషి ఈ గ్రహం మీద జీవించినట్లయితే మన గ్రహంలో సుమారుగా మనిషి వయస్సు 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ గ్రహం సూర్యుని చుట్టూ కేవలం 2.5 రోజుల్లోనే తిరుగుతుందట. ఒకవేళ మనిషి ఈ గ్రహం మీద జీవించినట్లయితే మన గ్రహంలో సుమారుగా మనిషి వయస్సు 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. అయితే ఈ గ్రహంలో మనిషి వయస్సు 3000 సంవత్సరాలు ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన శరీరంలో కనురెప్పల దగ్గర ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఇది కంటి నుండి వచ్చే నీటిని సేకరిస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, దాదాపు 100 సంవత్సరాల క్రితం సాధారణ వ్యక్తులు గుర్రం మీద తిరిగితే ధనికులు కార్ల మీద తిరిగేవారు. కానీ ఇప్పుడు సాధారణ వ్యక్తులు కార్ల మీద తిరిగితే ధనికులు మాత్రమే గుర్రాల మీద తిరుగుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, అంతరిక్షంలో ఆస్ట్రోనట్స్ పడుకునే సమయంలో తమని తాము ఒక బ్యాగ్లో ఉంచుకొని తమని తాము కట్టేసుకుంటారు. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల నిద్రలో వారు అటు ఇటు వెళ్ళిపోయి దెబ్బలు తగులుతాయని.